वेलकम बैक टू अवर चैनल एलिगेंट कॉर्नर इवा इंट्रेस्टिंग वीडियो चेप्पाली डिश्वाशर गुरिंची पार्ट की सेटअप अंत चूसुंटे अर्थमैपोयिंदी डिश्वाशर गुरिंची डिस्कस चेद्दां वीडियो मन चैनल बोथ जनरल आस्पेक्ट्स एडुकेशनल आस्पेक्ट्स काबट्टी जनरल आस्पेक्ट्स लोकि वस्तदनि नी वीडियो चेयडमैते जरिगिंदी చాలా అడ్వాంటేజ్ ఉందండి డిష్వాషర్తో. నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే చెప్తున్నాను. నేను డిష్వాషర్ అనేది బేసిక్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే అది చాలా ప్లస్ అవుతుంది. ఇదేమి ప్రమోషనల్ వీడియో కానీ లేదంటే ఏదో ఏదైనా గ్యాడ్జెట్స్ దాన్ని అన్బాక్సింగ్ చేసి అలాంటి వీడియో కాదు. జనరల్గా నాకు అనిపించింది, నేను నాకు అనిపించిన మెసేజ్ మీ అందరికీ చెప్దామని ఆ ఒపీనియన్తో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఇది డిష్ వాషర్ అండి. ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఈ మిషన్. మీరు చాలాసార్లు ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళినప్పుడు చూసుంటారు ఏదో కార్నర్లో ఒకటి రెండు పెట్టేసి ఉంటాయి. మనం బేసిక్గా ఏంటిది ఏదైనా ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ కానీ కూలర్ కానీ ఏదైనా ఫ్యాన్ కానీ కొనడానికి వెళ్ళినప్పుడు టీవీస్ కానీ అక్కడ చూస్తూ ఉంటాము. కాకపోతే మనం అంత పట్టించుకోము, దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయము. కాకపోతే ఇది దీనివల్ల చాలా 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 యూస్ఫుల్ ఉందండి. ప్రతి హౌస్ హోల్డ్లో బేసిక్గా ఉమెన్కి బాగా యూజ్ అవుద్ది ఇది. మన ఇంట్లో చూస్తూ ఉంటాము, మన ఇంట్లో మదర్ కానీ సిస్టర్ కానీ లేకపోతే మన ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే మెయిడ్స్ కానీ చాలా కష్టపడి వెజల్స్ అయితే తోముతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు, పని అమ్మాయిని మెయిడ్ని పెట్టుకుంటారు కానీ వాళ్ళు చాలా ఇర్రెగ్యులర్గా వస్తారు, వచ్చినా సరిగ్గా తోమరు డిషెస్ వాటిని. సో అలాంటి కేసెస్లో లేదంటే మనం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి టైం మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్న కేసెస్లో ఈ డిష్ వాషర్ అయితే చాలా యూజ్ అవుతుంది. మనం బయట ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో మంచిగా క్లీన్గా డిష్ వాషర్లో కూడా సేమ్ అదే విధంగా క్లీనింగ్ అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు డోర్ అది ఓపెన్ చేసి డిషెస్ అవి ఎలా ప్లేస్ చేయాలి అది ఇదని. అంటే సేమ్ మన చేతితో తోమినట్టు అంటే ఏమి అదేమి పీచ్ పెట్టా లేకపోతే స్క్రబ్బర్ పెట్టా ఏం తోమదు. దానికంటే ఒక సిస్టమాటిక్ వే ఉంది, వాటర్ జెట్టింగ్ ద్వారా మనకైతే క్లీనింగ్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే హాట్ వాటర్తో క్లీన్ జరుగుతుంది, అలాగే తర్వాత డ్రై అవడానికి కూడా స్టీమ్ అనేది వస్తుంది. సో దీనివల్ల అదే చాలా హైజీనిక్, బ్యాక్టీరియా అంతా చాలా పోయి క్లీన్గా చాలా బ్రైట్గా మంచిగా వస్తాయి డిషెస్. ప్రతి ఇంట్లో అనేది మిషన్ అయితే ఉండాలండి. నేను ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలి ఏం చేయాలనేది. ఇది మేము చాలా రోజుల నుంచి వాడుతున్నాము, చాలా ఇయర్స్ అనే చెప్పాలి, రోజులు కాదు. ఎందుకంటే నా చిన్నప్పుడే మా ఇంట్లో డిష్ వాష్ ఉంది. రీసెంట్గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు దాని లైఫ్ అయిపోయింది. సో ఇంకా మేము అది తీసేసాము, అప్డేటెడ్ ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చేసాయి కదా అంతా మంచి అప్డేటెడ్ మోడల్ కొనుక్కుందామని తీసుకున్నాము ఆఫ్టర్ కరోనా అనుకుంటే తీసుకున్నది. సో మాకు మెయిడ్ రానప్పుడు కానీ లేదంటే చాలా ఎక్కువ డిషెస్ ఎక్కువ గిన్నెలు ఏదైనా పండగ జరిగి లేదంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ డిషెస్ వస్తాయి కదా, చాలా ఆయిలీ ఫుడ్స్ లేకపోతే ఆయిలీ డిషెస్ బాగా ఉన్నప్పుడు ఆ డిషెస్ అనేది ఇందులో వేస్తాము. సో మాకైతే బాగా యూజ్ అవుతుంది ఇది. ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్ వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఉండాలని నేనైతే అనుకుంటాను, నా సజెషన్ అది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను డిష్ వాషర్ గురించి. ఇదిగోండి, యాక్చువల్గా ఇలా ఉంటుంది. యాక్చువల్గా మనకి వాషింగ్ మిషన్కి ఎలా అయితే టాప్ డోర్ ఓపెనింగో దీనికి అలా ఉండదు. మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి ఎలాగైతే డోర్ ఉంటుందో సో అలాగే దీనికి కూడా డోర్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇప్పుడే అయ్యే యాక్చువల్గా నేను నాకు ఎందుకు ఐడియా వచ్చిందంటే ఇవాళ మా మెయిడ్ రాలేదు, సో అందుకే నేను డిషెస్ ఇందులో పెట్టి క్లీన్ చేశాను. క్లీన్ చేసినప్పుడు నాకు అనిపించింది ఓకే ఇది మనం షేర్ చేసుకుంటే అందరితో వాళ్ళు కూడా తీసుకుంటారు, అంటే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, దాని అడ్వాంటేజ్ ఏంటో తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి బాగా యూజ్ అవుద్దని నేను అనుకున్నాను. సో నేను ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇది ఇలా ఉంటుంది. పైన వచ్చేసి మనకి ఇక్కడ ఒక డిస్ప్లే కనబడుతూ ఉంటుంది, కొన్ని బటన్స్ ఉంటాయి. లేటెస్ట్ మోడల్లో ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఆటోమేటిక్ సిస్టమ్, టచ్ ప్యానల్ ఉంటుంది. టచ్ ప్యానల్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు టచ్ మళ్ళా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ప్రాబ్లం ఏమి అవ్వదు కానీ ఎందుకు బటన్స్ అయితే బటన్ సిస్టమ్ అయితే బెటర్ కదా అని చెప్పి నేను బటన్ సిస్టమ్ తీసుకున్నాను. సో ఇదైతే ఇలా ఓపెన్ చేయాలి ఇది. సో ఎదరు మనకి ఇలా ఓపెనింగ్ చేయడానికి ఇలా ఇస్తారు. ఓ ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఆల్రెడీ గిన్నెలు అదే డిషెస్ ఇప్పుడే క్లీన్ అయ్యి వచ్చాయి. ఒక 15 మినిట్స్ అయ్యింది, కూల్ అవుతుంది అని చెప్పేసి నేను కొద్దిగా ఆగి ఓపెన్ చేశాను ఈ మిషన్. సో ఇందులో ఏంటంటే 2 ర్యాక్స్ ఉంటాయండి. చూడండి మీకు కనబడుతున్నాయి కదా, ఇలా మూవబుల్ ర్యాక్స్ అన్నమాట. ఇది లోపలికి బయటికి మనం జరుపుకోవచ్చు వీటిని ఇలాగా. చూడండి సో అన్ని రకాల డిషెస్, ఒక ఐరన్ తప్ప మేమైతే ఐరన్ అయ్యాము. ఐరన్ కూడా వేసేచ్చు అని చెప్తారు కొన్ని చోట్ల, కానీ
ఏమవుదని నేనైతే ఐరన్ అయినా ఎందుకంటే ఐరన్ వాటర్కి తగిలినప్పుడు రస్ట్ వస్తుందని. సో ఐరన్తో లేని స్టెయిన్లెస్ స్టీల్ కానీ అల్యూమినియం కానీ కొద్దిగా మంచి డ్యూరబిలిటీ ఉన్న ప్లాస్టిక్ డిషెస్ కానీ పింగాణి కానీ సిరామిక్ డిషెస్ కానీ ఎలాంటి డిషెస్ అయినా వేయాలి. వేసిన వాళ్ళు ఐరన్ కూడా వేస్తారు, నేనైతే ఐరన్ ఎప్పుడు వేయలేదు ఎందుకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో రస్ట్ ఫామ్ అవుతుందేమో అని. ఇదండి చూడండి మన వాటర్ బాటిల్స్ ప్రతి సైజు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల డిషెస్ ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయి కదా, 2 మూవబుల్ ర్యాక్స్ మన నీడ్ బట్టి ర్యాక్స్లో అరేంజ్ చేసుకుంటాము. మ్యాక్సిమం పెద్ద సైజు ఉన్న డిషెస్ అయితే కింద ర్యాక్లోను, చిన్న సైజు ఉన్న డిషెస్ లైక్ కప్స్ కానీ గ్లాసెస్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ అలాంటివి అయితే పై ర్యాక్లో పెట్టుకుంటాము. కింద ర్యాక్లో ఏంటంటే మీకు ఇలా పెద్ద పెద్ద డిషెస్ అయితే కనబడతాయి. నేను ఇప్పుడు వీడియో వేరే యాంగిల్ నుంచి మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూడండి ఇప్పుడు నేను ఇది ట్రే ఓపెన్ చేస్తాను, బయటికి లాగుతున్నాను చూడండి. యాక్చువల్గా మనం డిష్ వాష్లో ఎప్పుడైనా వెజల్స్ ఇన్సర్ట్ చేయాలంటే తిరగేసి ఇన్సర్ట్ చేయాలండి, ఎందుకంటే వాటర్ జెట్స్ ఉన్నాయి చూసారా లోపల, 2 వాటర్ జెట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదిగోండి, దీనికి హోల్స్ కూడా ఉన్నాయి వాటర్ జెట్స్. ఇవి ఫ్యాన్ టైప్ అండి, సేమ్ ఫ్యాన్ ఇన్వర్ట్ చేస్తే ఎలా తిరుగుతుంది, ఫ్యాన్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది. మోటార్ బేస్ మీద డిఫరెంట్ జెట్స్ ఉన్నాయి దీనికి, అంటే హోల్స్ ఉన్నాయి డిఫరెంట్ అలైన్మెంట్స్లో. సో దానివల్ల ఏంటంటే ప్రతి సైడు మనకి జెట్ ద్వారా వాటర్ అనేది మనకి స్ప్రింకిల్ అవుతుంది చూడండి. దీంట్లో కూడా ఇది పై ఫ్యాను, పై ర్యాక్కి సంబంధించిన ఫ్యాను. కాకపోతే ఏంటంటే ఈ పై ర్యాక్కి సంబంధించిన ఫ్యాన్లో ఇక్కడ కూడా ఉన్నాయి హోల్స్, వాటర్ అనేది ఇందులోంచి వస్తుంది. అలాగే దీనికి కూడా కిందన కూడా కొన్ని ఉన్నాయి, దీంట్లోంచి కూడా వాటర్ వస్తుంది. సో ఇది కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది చూడండి, మనకి మిషన్ ఆన్ అయినప్పుడు లోపల సిస్టమేటిక్గా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో అంటే ఏంటంటే కింద నుంచి జెట్లోంచి వాటర్ వెళ్తుందండి. సేమ్ అలాగే దీనికి కూడా ఏంటంటే కింద జెట్లోంచి వాటర్ అనేది పైకి అయితే స్ప్రింకిల్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఏంటో చెప్తాను చూడండి, ఏదైతే వాటర్ క్లీన్ అయిందో మనకి ఇందులోంచి డ్రైన్ అయిపోతుంది, ఇందులోంచి డ్రైనేజ్ అంటే బయట పైప్ లైన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, వాటర్ అంతా ఇందులో కలెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొద్ది కొద్దిగా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉండిపోయాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు కానీ చిన్న చిన్నవి ఏదైనా కొత్తిమీర లాంటివి లేకపోతే ఏదైనా జీలకర్ర లాంటివి రైస్ కొన్ని ఉండిపోతాయి కదా గ్రెయిన్స్, అలాంటివన్నీ ఏంటంటే ఇందులో కలెక్ట్ అయిపోతాయి బాస్కెట్లోకి. సో తర్వాత మనం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఎప్పుడైనా తీసి లేకపోతే పీరియాడికల్గా కానీ ఎప్పుడైనా మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు, చాలా మంచిగా కలెక్ట్ అవుతుంది. ఏమీ మనకి డస్ట్ వెళ్ళిపోయి పైప్ జామ్ అయిపోవడం అలాంటిది అసలు ఏమి ఉండదు. ఒకవేళ మనకు అలా జామ్ అయినట్టయితే మనకి అదర్ డిస్ప్లేలో ఇండికేషన్ వస్తూ ఉంటుంది అక్కడ మనకి పైప్ దగ్గర జామ్ అయిందని చెప్పేసి డ్రైనేజ్ దగ్గర. సో పక్కన ఉన్నది ఏంటంటే సాల్ట్ వేసుకునేదండి ఇది. యాక్చువల్గా ఏంటంటే మనకి బాగా కొద్దిగా డెప్త్గా తెలిసిన వాళ్ళకి అంటే అందరికీ ఐడియా ఉంటుంది, కొద్దిగా డెప్త్గా తెలిసిన వాళ్ళకి ఉంటుంది వాటర్లో ఇది ఉంటుంది కదా మనకి దాని యొక్క టర్బిడిటీ అని లేకపోతే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అని. అంటే ఏంటంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క రకంగా ఉంటాయి, అంటే దాని యొక్క పవర్ బేస్ మీద అంటే భూగర్భ జలాలు అంటారు కదా, అంటే మరి అంత డెప్త్ వద్దు కానీ కొద్దిగా ఆ వాటర్ యొక్క పవర్ కెపాసిటీ బట్టి మనం సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇందులో ఇదిగోండి ఓపెన్ చేశాను నేను, ఇందులో మనకి 1 కేజీ సాల్ట్ వరకు పడుతుంది. ఈ సాల్ట్ మనం ఇందులో వేసుకోవాలి, మనకి చిన్న ఫన్నెల్ లాంటిది ఇస్తారా ఫన్నెల్ నుంచి సాల్ట్ ఇందులో వేసుకుంటే ఫిల్ చేసుకోవాలి. ఈ పక్కన ఉన్నది ఏంటంటే స్టీమ్కి సంబంధించి వాటర్కి సంబంధించిన సిస్టమ్ ఇది, వెజల్స్ క్లీన్ అయిపోయాక అందులోంచి మనకి స్టీము అది రావడం జరుగుతుంది, డ్రై అవుతాయి చూడండి. ఇప్పుడు అయ్యాయి, చాలా వేడిగా ఉన్నాయి అంటే చాలా ఏం కాదు, నేను 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత తీసాను కాబట్టి కొద్దిగా వేడి చల్లారిపోయాయి చూడండి. యాక్చువల్గా ఇది మజ్జిగా వేసే డబ్బా ఇది చూడండి, ఎంత క్లీన్గా చాలా షైనీగా ఎంత మంచిగా క్లీన్ అయిందో ఇది, అసలు ఎక్కడా కూడా మనకి ఎక్కడా క్లీన్గా లేకుండా ఉండదు. అక్కడక్కడ వాటర్ ఇలా డ్రై అయిపోయిన మార్క్స్ ఉంటాయి, అది కామన్ అయ్యి అలాంటి మిషన్ కొనుక్కున్నా, మొత్తానికి మాత్రం ఇది చాలా క్లీన్గా ఉంది. సో మనం ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా సేమ్ టబ్లోని తెచ్చుకొని చూడండి, అక్కడ ట్యాప్ ఉంది కదా, ట్యాప్లోంచి మేము ఏం చేస్తామంటే ఆ వెజల్స్ అక్కడ టబ్లో వేసుకొని అంటే కొద్దిగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్, రఫ్గా కడగాలి వాటిని, కడిగాక వాటిని ఇలా ఇన్సర్ట్ చేస్తాము చూడండి. అన్ని వాటర్ బాటిల్స్ కూడా అంతేనండి. సో ఇన్వర్టర్లో పెడుతున్నాక లోపల చూడండి ఎంత క్లీన్గా షైనీగా వచ్చిందో, వాటర్ కూడా లోపల వరకు వెళ్తుందండి ఎందుకంటే జెట్ చాలా స్పీడ్గా తిరుగుతుంది, అన్ని యాంగిల్స్లో వాటర్ పడేలాగే సిస్టమ్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది చూడండి. ఇక్కడ బేసిన్స్ కానీ
బాక్సెస్ కానీ టిఫిన్ బాక్సెస్ కానీ. నేను యాక్చువల్గా ఆల్రెడీ ఒక ట్రిప్ వేస్తారంట మా మదరు, దాంట్లో ఏంటంటే పెద్ద ప్లేట్స్, డిన్నర్ చేసిన ప్లేట్స్ కూడా ఇందులో పెట్టడం అయితే జరిగింది. చూడండి పెద్ద పెద్ద గిన్నెలు, అసలు చాలా కొత్త డిషెస్లా అవుతాయండి చాలా బ్రైట్గా. ఇక్కడ ఫైర్ ర్యాక్లో చూడండి ఎన్ని పెట్టామో చిన్న చిన్న సామాన్లు, బోల్డ్ సామాన్లు పెట్టాము ఇందులో. చూడండి ఇందులో స్పూన్స్ అరేంజ్ చేసుకోవచ్చు, మనకి చిన్న బాస్కెట్స్లా ఇస్తారు. ఆ బాస్కెట్స్లో ఏంటంటే మనకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మనైతే స్పూన్స్ అవి పెట్టుకోవచ్చు. తర్వాత ఏమో చూడండి గ్లాసెస్ కానీ ఇలా అన్ని ఇన్వర్టర్లో పెట్టాలండి, అన్ని అలా క్లీన్ అయిపోతాయి. ఎక్కడా కూడా మేమైతే నేనైతే చాలాసార్లు ఇది యూస్ చేసి నాకైతే ఏమీ ప్రాబ్లం ఏం రాలేదు దీంతో. ఎందుకంటే నాకు చాలా మంచిగా మనకు ఆర్గనైజ్ చేసుకోవడం రావాలండి ముందుగా, అంటే అన్ని యూనిఫామ్గా కింద దాని ఏమంటారు ఫ్యాన్కి తగలకుండా ఉండినట్టు పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఐటమ్స్ ఇలాంటి టీనట్ కానీ స్పూన్స్ కానీ ఇలా కిందకు వచ్చాయి అనుకోండి, చూడండి ఇలా పెట్టాం కదా, ఇలా కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాన్కి తగులుతుంది. చూడండి ఇప్పుడు ఫ్యాన్ తిరిగినప్పుడు అలా తగులుతూ ఉంటుంది. చూడండి నేను మళ్ళీ చూపిస్తాను. ఇందులో ఉన్న ఒక్క జాగ్రత్తగా చూసుకోవాల్సి టేక్ కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక్కటే. చూడండి ఇలా అన్నప్పుడు ఫ్యాన్ తగులుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ ఒకసారి ఎంజాయ్ చేసుకున్నాక లోపలికి పెట్టేస్తాం కదా డిషెస్ అన్నీ, అప్పుడు మనకి ఏం చేయాలంటే ఫ్యాన్ తిరుగుతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాగా మంచిగా తిరుగుతుంది ఫ్యాన్ అంటే ఏమి అడ్డు లేనట్టు. ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయ్యి ఫ్యాన్ తగిలింది అనుకోండి మనం మళ్ళీ అట్లనే నీట్గా రీఅరేంజ్ చేసుకోవాలి. ఇది ఇలా టూ లైన్స్లో పెట్టేసుకుంటాం అండి. యూస్ చేసిన డిషెస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్లేస్ చేసుకుంటాము ఒక టబ్లో తెచ్చుకొని. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉంటుంది ఇది ఏంటంటే ఒకటేమో పౌడర్, డిష్ వాష్ పౌడర్ వేసుకోవడానికి, ఒకటేమో లిక్విడ్ వేసుకోవడానికి. ఇందులో ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. ట్యాబ్లెట్ బదులు మనం కనుక ఇదే పౌడర్ ఉంటుంది డిష్ వాష్ పౌడర్, నేను చూపిస్తానండి. మేము ఇక్కడే ఇదిగోండి ఇలా మనకు ఆన్లైన్లో అమ్ముతారు, లేదంటే మనకి దీంట్లో కూడా దొరుకుతుంది. ఆ కంపెనీ వాళ్ళని అడిగినా ఇస్తారా షోరూమ్ దగ్గర వాళ్ళ అడ్రస్, అదే ఆన్లైన్లో కొనుక్కోవచ్చు మనం. ఎంత 500-600 ఉంటుంది ఒక కేజీ ప్యాకెట్, లేదంటే కాంబో ప్యాక్స్లో కూడా ఉంటాయి. మన కాస్ట్ వేరియేషన్ బట్టి ప్రోడక్ట్ ఉంటుంది. సో అదేంటంటే ఇందులో ప్లేస్ చేస్తాము ఆ పౌడర్, ఈ డోర్ క్లోజ్ చేసేస్తాము. తర్వాత ఇందులో ఏంటంటే లిక్విడ్ వేసుకోవచ్చు, ట్యాబ్లెట్ కూడా ప్లేస్ చేయొచ్చు. ఇదిగోండి ఇందులో లిక్విడ్ వేసుకుంటాము. ఏంటంటే కొద్దిగా రిన్స్ చేసినాడంటే కడిగినప్పుడు బాగా అవుతుంది కాబట్టి. సో అలాగా మొత్తం అన్ని ప్లేస్ చేసుకొని ఈ డోర్ క్లోజ్ చేసుకొని మనం వెజల్స్ ప్లేస్ చేసుకున్నాక ఇన్వర్టెడ్ షేప్లో, అదే ఇన్వర్టెడ్గా అంటే తిరగేసి పెట్టినప్పుడు ఇలా పెట్టి డోర్ క్లోజ్ చేసేయడమే. తర్వాత ఏంటంటే నేను ఒకసారి మీకోసం పవర్ ఆన్ చేసి చూపిస్తాను. నేను చూడండి ఇక్కడ చాలా టైమర్స్ అయితే మనకు ఉంటాయి, 3 అవర్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ డిస్ప్లేలో మీకు చాలా క్లియర్ కనబడుతుంది, ఆన్ ఆఫ్ ప్రోగ్రాము, డిలే, సాల్ట్, రిన్స్, ప్రీ వాష్, ఎకో వాష్, తర్వాత ఈజీ కేర్, సూపర్, అలా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. మన ఏంటంటే ఒక గంట పోయాక కూడా సెట్ చేసుకోవచ్చు, గంట పోయాక మిషన్ ఆన్ అయ్యేలా పెట్టుకోవచ్చు, అంటే మనంతా సెట్ చేసి, లేదంటే మనకి వేడి నీళ్ళతో కడిగేలా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో అయితే 70 డిగ్రీస్ వరకు వస్తాయి ఆటోలో అయితే. సోప్ మేము ఎక్కువ 50 మినిట్సే పెట్టుకుంటాము. ఇందులో కూడా హాట్ వాటర్ వస్తుంది, డ్రై కూడా అవుతుంది. ఇలా ఎకో వాష్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ మెయిన్ మాకు బాగా నచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇది ఉంది, ఇది నేను మాన్యువల్లో చూసి చెప్తాను మళ్ళీ ఇంకో వీడియోలో. ఇందులో ఒక ఆప్షన్ ఉంటుందండి, చిన్నపిల్లలు యూస్ చేసిన మనకి అదే పాల బాటిల్ కానీ ప్లేట్స్ కానీ కప్స్ కానీ చాలా మంచిగా ఉండాలి కదా బ్యాక్టీరియా అది లేకుండా, అలాంటి వాటికి కూడా బ్యాక్టీరియా అది మంచిగా రిమూవ్ చేసి బాగా రిన్స్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడం. చూడండి టైం మారుతుంది, ఇలా టైం మారుతుంది. సో అంతా తర్వాత ఏంటంటే స్టార్ట్ నొక్కేసుకోవడమే, అన్ని మినిట్స్ అది వాష్ చేసేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నేను నొక్కట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది క్లీన్ చేస్తున్నాయి కాబట్టి. అలాగే ఎప్పుడైనా సాల్ట్ అయిపోతే సాల్ట్ అయిపోయిందని ఇక్కడ ఇండికేషన్ వస్తుంది, మనం లిక్విడ్ చెప్పాం కదా లిక్విడ్ అయిపోయినా ఇక్కడ వస్తుంది. అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనమైతే డిష్ వాషర్ని మనం యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా అందరూ డిష్ వాషర్లో గిన్నెలు అనేది ఎలా క్లీన్ అవుతాయో, జెట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, గిన్నెలు తిరగేసి ఎలా పెట్టాలి, పై పెద్ద గిన్నెలు కింద పెట్టాలి, చిన్న గిన్నెలు పైన పెట్టాలి. సో ఇదైతే డిష్ వాషర్ చాలా యూజ్ అవుతుందండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోండి మీరు. సో ఈ వీడియో ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చూపించండి, వాళ్ళందరికీ అర్థమవుతుంది డిష్ వాషర్ ఒక అడ్వాంటేజ్ ఏంటో.
పైగా ఇందులో ఇంకొక మంచి సిస్టమ్ ఏంటంటే మన డోర్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిష్ వాషర్ 30 మినిట్స్ 50 మినిట్స్ పెట్టామండి అది క్లీన్ అవుతుంది మనకి సడన్గా ఎమర్జెన్సీకి ఏదో ఒక డిష్ కావాల్సి వచ్చింది ఏదో ఒకటి కావాల్సి వస్తే ఏంటంటే అది తీసుకోవాలనుకోండి మనం అయ్యేంత వరకు ఆగక్కర్లేదు మధ్యలో మనం డోర్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని ఆ డిష్ మనం తీసేసుకోవచ్చు ఏదైనా ప్లేట్ కానీ గ్లాస్ కానీ కావాలంటే అంటే అది అక్కడ వరకే క్లీన్ అవుతుంది మనం బయట కావాలంటే మాన్యువల్గా క్లీన్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీలో కూడా మధ్యలో డోర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మనకి దానివల్ల ఏమీ వాటర్ బయటికి స్ప్రింక్ల్ అయిపోవడం కానీ లేదంటే ఏమీ బయటకు లీక్ అవ్వడం కానీ ఏమి ఉండదు మళ్ళీ ప్రోగ్రామ్ అలాగే రన్ అయిపోతుంది మనకి ఫ్రంట్ వాషింగ్ మిషన్ అలా ఉండదు కదా ఫ్రంట్ లోడ్లో డోర్ ఓపెన్ చేయడానికి అది ఏమి ఉండదు లాక్ అయిపోయి ఉంటుంది సిస్టమ్ డిష్ వాషర్లో మాత్రం అలా కాదు మనం చాలా యూజర్ ఫ్రెండ్లీగా యూజ్ చేయొచ్చు దీన్ని హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది స్టీమ్తో డ్రై చేస్తుంది తర్వాత మనం లిక్విడ్ వేసి క్లీన్ చేసుకోవచ్చు తర్వాత పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్ వేసి క్లీన్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఆ డిష్ వాషర్ పౌడర్ యూజ్ చేయాలి కాంబో ప్యాక్స్ ఉంటాయి 500-600 2-3 ప్యాకెట్స్ కల్పిస్తారు కేజీ ప్యాకెట్స్ సో అది మనం యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చాలామంది మన ఇంట్లో వాళ్ళకి అంటే మీ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు మీ మదర్కి కానీ సిస్టర్కి కానీ 5-6,000-7,000 పెట్టి శారీస్ కొనడం అలా ఏదైనా అకేషన్స్ అప్పుడు చేస్తారు దాని ఆల్టర్నేటివ్గా మీరు ఇలాగా ఎప్పుడైనా ప్లాన్ చేసి చూడండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను అలాగే తీసుకున్నాను అందుకే నేను చెప్తున్నాను మీకు దీని కాస్ట్ వచ్చి అరౌండ్ చాలా కాస్ట్ వేరియేషన్స్ ఉన్నాయి 30,000 నుంచి అనుకుంటా స్టార్టింగ్ సైజ్ బట్టి పెరుగుతుంది మరీ పెద్ద సైజ్ ఏమి ఉండదు ఆప్షన్స్ బట్టి సైజ్ బట్టి పెరుగుతుంది ఒక 30,000 నుంచి అరౌండ్ ఒక 50-60,000 వరకు ఉన్నాయి ఇది నేను తీసుకున్నప్పుడు ఇది ఆఫర్లో 45,000 అయితే పడింది సో మీరు కూడా అలాగా తీసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి మనకి అందరికీ తెలిసినాయి కదా అన్ని ఎలక్ట్రానిక్స్తో పాటు ఇది కూడా ఈఎంఐ ఆప్షన్లో కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా డిష్ వాషర్ తీసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది సో ఒకవేళ డిష్ వాషర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతాను సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసినట్టునే అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది సో పైన ఓటీజీ ఉందండి ఇది ఓటీజీ నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం